బండమీద ఏంటి బండ మీద సర్పము జాడ. ఏంటి బండ? అసలు బండ అంటే ఏంటి? చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 16:18 చూడమ్మా, 16:18. మరియు పేతురు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఓకే, వినండి జాగ్రత్తగా. బండ మీద సంఘం ఉంది. హల్లెలూయ. ఇసుక మీద ఉందా బండ మీద ఉందా? ఇసుక మీద ఉందా బండ మీద ఉందా? అంటే ఇది కూలిపోదు. దీన్ని కూల్చడం ఎవరి చేత కాదు, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని పునాదులతో కదిలించడం ఎవరి చేత కాదు, ఏ రాజ్యాల వల్ల కాదు, ఏ చక్రవర్తుల వల్ల కాదు. ఇదిగో మీరు గమనించండి, రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం, నీరో చక్రవర్తి అనేటువంటి వాడు దీని కూకటి వేరులతో సహా పెళ్లగించాలి. నేను బ్రతుకున్నప్పుడు క్రైస్తవ సంఘం నాశనం అయిపోవాలి. నేను బ్రతుకున్నప్పుడు క్రైస్తవుడనే వాడు భూమి మీద ఉండకూడదని కంకణం కట్టుకున్నాడు. పాత రోము పట్టణాన్ని తగలబెట్టేశాడు, ఆ నేరం క్రైస్తవుల మీద వేశాడు. ప్రజల్లో ఒక కట్టలు తెంచుకున్న కోపం వచ్చింది క్రైస్తవుల మీద. ఎక్కడ పడితే అక్కడ వారిని చంపేయడం మొదలుపెట్టారు. ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు కట్టేసి తారబోసి వారిని ఎలిగిస్తూ ఆ వెలుతురులో ఫంక్షన్స్ చేసుకున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, భోజనాలు తింటున్నారు, గుట్ట వాళ్ళ మనుషులు లెక్క చూడలేదు. ఒక పశువులను తగలబెట్టినట్టు తగలబెట్టేశారు. క్రైస్తవులు లేనట్టు అనిపించింది. గెలిచాననుకున్నాడు నీరో. ఒకరోజు తన యుద్ధములో పాల్గొన్నప్పుడు తన గుండెల్లో శత్రువు యొక్క బాణం వచ్చి గుండెల్లో దిగింది నీరోకి. చచ్చిపోయే ముందు తన సహోదరు తన యొక్క పనివాణ్ణి పిలిచి ఒక మాట అడిగాడు, మంత్రి, క్రైస్తవులను భూమి మీద లేకుండా చేయాలని నేను కంకణం కట్టుకున్నాను, అనేక బృందాలను తయారు చేశాను, అనేక సంస్థలను తయారు చేశాను, అనేక రాజకీయాలు చేశాను క్రైస్తవులను లేకుండా చేయాలని. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, క్రైస్తవులు భూమి మీద ఎంతమంది ఉన్నారు? రాజా, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అని అడిగాడు. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అని అడిగాడు. ఏ, నిజమే చెప్పు అన్నాడు. అయితే క్రైస్తవులను నువ్వు చంపడం ప్రారంభించిన తర్వాత, హింసించడం ప్రారంభించి చంపడం ప్రారంభించిన తర్వాత, క్రైస్తవులు నీవు కంకణం కట్టుకున్న నాటి నుండి ఇప్పుడుకి లెక్క చూస్తే ఇప్పుడు రెట్టింపు క్రైస్తవులు అయిపోయారన్నాడు. ఎలా? చాలామందిని చంపాం కదా, భయపడి ఇంకా ఎవరు మారకుండా ఉంటారనుకున్నాం కదా. ఎలా జరిగిందంటే వారు ఇక్కడ నుండి చెదిరిపోయారు. చెదిరిపోయి సామాన్యమైన ప్రజల దగ్గరికి, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క ప్రేమ వారు చెప్పారు. క్రీస్తు ప్రేమకు ఆకర్షించబడిన వారు, వారిలో క్రీస్తు యొక్క ప్రేమను చూసిన వారు క్రీస్తుని తెలుసుకున్నారు, నమ్ముకున్నారు. రెట్టింపైందే తప్ప మన వల్ల కాలేదు. వారిని ఆపడమని చెప్తే గుండెల్లో ఉన్న రక్తాన్ని బయటికి లాగి, ఇలా ఒప్పుకుతున్న రక్తాన్ని ఆకాశం చూసి ఇస్రేసి ఒక మాట చెప్పాడు, యేసు నీవే గెలిచావు, ఈ రోము పట్టణాన్ని నా రాజధానిగా చేసుకొని పరిపాలన చేద్దామనుకున్నాను ప్రపంచాన్ని అనుకుంటే ఆ రోము పట్టణం క్రైస్తవ రాజధాని అయిపోయింది. అంటే దీన్ని ఎవడ కూల్చడానికి వీలు లేదు. సాతానుడి ప్రయత్నాలన్నీ చేశాడు, సాతానుడి ప్రయత్నాలని రాజ్యాలను లేపాడు, చక్రవర్తులను లేపాడు, గొప్పవారిని లేపాడు, క్రైస్తవులను చంపేయమని ప్రేరేపించాడు, రకరకాల చట్టాలు తీసుకొచ్చాడు, వాడి వల్ల కాలేదు. అయ్యో బాబోయ్, ఈ బండను కదిలించడం నా వల్ల అయిన పని కాదని వేషం మార్చుకొని బండ మీదకి సర్పము వేషములో వచ్చాడు. ఇప్పుడు దాన్ని మనం గమనించాలా. ఏమిటి అది? ఇప్పుడు మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు మనం ఎక్కడ నిల్చున్నాం? నిల్చున్నాం కదా, భక్తి అనే బండ మీద నిల్చున్నాం, వాక్యం అనే బండ మీద నిల్చున్నాం,
నీతి పరిశుద్ధత అనే బండ మీద నిలుచున్నాం. కానీ ఈ బండ మీదకే వచ్చాడు వాడు, ఈ బండ మీదకే వచ్చాడు సంఘాన్ని పాడు చేయడానికి. అంటే వాడు ఏంటి, ఇప్పుడు సర్పం అనేటువంటిది ఒక్కసారి నోటి నుంచి వచ్చే అగ్ని ద్వారా ఒక్కసారి పుప్పు అని ఊది మొత్తాన్ని కాల్చేయగలదా? కాదు కాదు. ఎవడు దానికి అవకాశం ఇస్తాడో వాడిని వాడిని కాటేసి తన విషముతో చంపేస్తుంది. అది సర్పము గుణం. మింగ్యం అవసరమైతే అది మింగేసింది, కనపడనివ్వకుండా చేసింది. సర్పముతో తన విషంతో కాటేసింది కొందరిని, కొందరిని మింగేసింది. ఇప్పుడు చెప్పండి ఎలా? సంఘము అంటే కృపా మినిస్ట్రీ సంఘం కాదు, సార్వత్రిక సంఘం. ప్రపంచాన్ని మోసం చేస్తున్న లూసిఫరు సంఘం అనే బండ మీదకు వచ్చేసింది. అది దాని జాడలు కనిపించటం లేదు. చూస్తే తప్ప, గమనిస్తే తప్ప, ఈ జాడలో ఇలా వెళ్ళింది, ఒక సర్పం ఇలా వెళ్ళింది అని చెప్పలేము. సర్పం అనగా సాతానుడు. సాతానుడు సంఘములో ప్రవేశించాడు. అర్థమవుతుందండి, వాడు సంఘాన్ని నాశనం చేయడం వాడి చేత కాదు, కానీ వాడికి అవకాశం ఇచ్చిన వాడిని మృంగేస్తాడు, వాడికి అవకాశం ఇచ్చినటువంటి వాడిని చంపేస్తాడు. మీకు తెలుసో తెలియదో వాడిని పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడన్నయ్యా? హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలరా? ఎగ్జాంపుల్, సంఘము లోకము, లోకానికి సంఘానికి సంబంధం లేదు. ఉందా? ప్రత్యేకింపబడిన బ్రతుకు బ్రతకాలి. కానీ లోకం ఎక్కడికి ఎక్కడికి తీసుకుని వచ్చాడు లోకాన్ని? గమనించారా మీరు, లోకాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? సంఘములను తీసుకొని వచ్చాడు. సంఘములో రాజకీయాలు ఉండకూడదు, ఎలక్షన్స్ ఉండకూడదు. ఉండొచ్చా? కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడికి వచ్చినాయి? సంఘములకు వచ్చినాయి. రాజకీయాలు ఎక్కడికి వచ్చినాయి? సంఘములకు వచ్చినాయి. లోకము సంఘములకు వచ్చింది. సంఘము సంఘాన్ని చూసి లోకం మారాలి, లోకం ఇలా ఉండాలి, ఇలా ప్రత్యేకమైన బ్రతుకు బ్రతకాలనుకోవాలి. కానీ సంఘం ఇప్పుడు ఏం చేస్తుంది? లోకంలాగే బ్రతుకుతుంది. ఎందుకమ్మా అన్ని నక్లీస్, అంత పెద్ద నక్లీసు, అంత బంగారం, అంత ఎండి, ఏంటమ్మా అంటే మన గొప్పతనం తెలియాలన్నయ్యా లోకానికి. బుర్ర తక్కువదన బాత్రూంలో కూడా బంగారం పెట్టుకున్నాడు, వాడి గొప్పతనం తెలిసిందా ఏంటి? బాత్రూంలో బంగారం ఉంది, వాడు కూర్చుని కమోడ్ సీటు బంగారంతో చేపించుకుంటున్నారు. మరి అది దేవుడు గొప్పోడైపోయాడా? అలా చూపిస్తావా మనుషులకి? దేవుడు అలా గొప్పతనం చూపించాలనుకున్నట్లయితే ఆయన మహారాజై ఇక్కడికి వచ్చేవాడే కదా. ఎందుకు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు తెలుసా? లోకము ఎన్న తగినది కాదు, లోకాశలు రేపడానికి రాలేదు, లోకాన్ని లోకాశలు చంపడానికి వచ్చాడు ఆయన. నువ్వెందుకు లోకం వైపు చూసి చింతపడుతున్నావు? లోకంలో ఉన్నది నాకు లేదని ఎందుకు అనుకుంటున్నావు? లోక ఆచారాలు, అన్ని ఆచారాలు సంఘములకు వస్తున్నాయి. యేసు నామములో అన్ని ఆచారాలు రాకుండా ఉండునుగాక. పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి తప్ప లోక సంబంధమైన అలంకారాలు అవసరము లేదని. లోకము దేవుని లోకంతో నువ్వు పోటీ పడి గెలవగలవా? చెప్పరేంటమ్మా? లోకంతో పోటీ పడి నువ్వు గెలవగలవా? లోకంలో వాడది పెట్టాడు, నిన్ను పెట్టాలి, వాడది కట్టాడు, నిన్ను కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలంటే గెలవగలవా? ఆ మార్గం ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసా? నరకం దాకా తీసుకెళ్ళింది నిన్ను. నువ్వు అదా అలా కాదు పోటీ పడాల్సింది. అలా పోటీ పడుతున్నావంటే సాతానుడు బండ మీదకి వచ్చేసాడు. దాని జాడ నువ్వు గమనించట్లా. ఇది కూడా భక్తి అనుకుంటున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. రకరకాలైన జాతులు, రకరకాలైన కులాలు అందరం కలిపాడు దేవుడు. కలిపాడు కదా, కలిపాడు కదా, కూర్చున్నాం కదా. మరి ఎందుకు మరలా భేదం నీకు? భేదం ఎవడు పెడుతున్నాడు? అసలు నువ్వే క్యాస్టు, నీ పక్క మనిషి ఏ క్యాస్టు? ఏంటి పక్క పక్కనే కూర్చున్నారు? మామూలుగా అయితే నిన్ను కూర్చొనిస్తారా? మామూలు అయితే మీరిద్దరు కలుస్తారా? కలిసిపోయావు కదా, కలిపిన వాడు దేవుడు కదా. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత
నువ్వు సీనియర్వు, నేను జూనియర్ని. నీకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది లేదు. నేను గొప్ప, నువ్వు తక్కువ. ఎందుకు నువ్వు మరలా ఈ భేదం పెట్టావు? ఈ భేదం పెట్టిన వాడు ఎవడు? కరెక్ట్ చెప్పావు కదా. లూసిఫర్ అనేటువంటి వాడు ఒకే మానవుడిని ఈ భారతదేశంలో కులాల పేరుతో విడదీశాడు. అది వాడు చేసిన పని. మనిషిని మనిషిగా ప్రేమించలేని స్థితిలోకి దిగజార్చింది వాడే. అది లోకం, అది వద్దనుకొని ప్రభువులోకి వచ్చాం. మరలా ఇప్పుడు ఎందుకు కులమనే భేదం, రంగు భేదం, నీచమైన రకరకాలనే భేదాలతో చూస్తున్నవేంటి? నాకు ఆ ఎందుకు నీకు అతిశయం? నా ప్రభు ఏం చెప్పాడో తెలుసా? స్తోత్రం చెప్పగలరా? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఎంతగా తగ్గించుకున్నాడంటే, ప్రతి ఒక్కరి కాళ్ళు కడుగునంతగా తగ్గించుకున్నాడు. ఏంటంటే ఆ తగ్గింపు? అసలు ఆ తగ్గింపు నీలో ఉందా? మనలో కనిపి అంటే గర్వం ఎవడది? సాతానుడిది కాదా? అసూయ ఎవడది? సాతానుడిది కాదా? భేదం పెట్టేది ఎవడు? సాతానుడు కాదా? అంటే ఈ పని చేస్తున్నప్పుడు, ఈ పని చేస్తున్నప్పుడు ఇది నువ్వు గుర్తించలేకపోతే, ప్రభు నేనేంటి గర్వం? ఏంటి నాకు అతిశయం? ఏంటి నాకు అర్థం కాదు? చిచి, ఈ మధ్య నేను మారానేంటి? చిచి, అయ్యి బాబోయ్, బండ మీదకు సర్పం వచ్చినట్టు, దాని కాటుకు నేను బలైపోయినట్టున్నానే. అయ్యి బాబోయ్, రెండు రోజులు ఉపాసం ప్రార్థన చేసుకొని సరి చేసుకో, దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలవా? ఇంకోసారి చెప్పు అన్న. నేను క్రీస్తులోనికి పవిత్రత కలిగి బ్రతకాలని వచ్చాను అన్నటువంటి వారి చేతులు ఎత్తండి. మరలా చెప్పాలి. అల్లుడు చెప్పమల్లా, నేను అల్లుడు చెప్పమల్లా, అల్లుల్లో చెప్పమల్లా, గుర్తుపెట్టుకోవాలి. నేను క్రీస్తులోనికి వచ్చింది ఎందుకంటే పవిత్రత కలిగి బ్రతకడానికి వచ్చాను. చేతులు ఎత్తండి ఆశ ఉన్నవారు. ఏమనుకోకండి, సంఘాలలో మరి వ్యభిచారం ఎందుకు జరుగుతుంది? నీచమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అసలు నువ్వు అలా చేయాలనుకుంటే లోకంలో ఉండొచ్చు కదా. దేన్నైనా ఉంచుకోవాలనుకున్నట్లయితే నువ్వు లోకంలోనే ఉండొచ్చు కదా. నువ్వు ప్రభు దగ్గరికి ఎందుకు ఎవడు రమ్మన్నాడు నిన్ను? నువ్వు లోకంలోనే ఉండు. ఏరే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకున్న నీవు అసలు సంఘంలో ఎందుకు వచ్చావు? ఎందుకున్నావు? లోకంలోనే ఉండు. హెచ్ఐవి వచ్చిన తర్వాత రా, అప్పుడు నా ప్రభు చేరతీస్తాడు. దండం పెట్టి చెబుతున్నాను, నేను భారముతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రేపుతున్నాడు కొన్నది. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. నువ్వు లోకం వద్దనుకోని కదా ఇక్కడికి వచ్చావు. లోకంలో అందగాళ్ళు లేరా? అందకత్తెలు లేరా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడ ఎందుకు నువ్వు ఆలోచన కలిగి బ్రతుకుతున్నావు? ఇది నీకు న్యాయమా? సాతానుడు నిన్ను మోసగించటం లేదా? నా బాధ అర్థమవుతుందా అన్న? మేము అర్థం చేసుకున్నామంటే ఒక్కసారి చేతులు ఎత్తరా? చాలు, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చాలు, ఇంకది నాకు. మీరు అర్థం చేసుకుంటే చాలు. బ్రతికిన బ్రతుకు మూడు రోజులైన రోషము కలిగి బ్రతికి సాతాను తలడును చితక దొక్కాలి. వాక్యానుసారముగా బ్రతకాలి. దుష్టుని యొక్క కదలికలు గమనించండి. నీకొచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా దుష్టుడు నీకు లైన్ వేసాడు. జాగ్రత్త, నువ్వు బండ మీదే ఉన్నావు, సంఘములోనే ఉన్నావు. వాడి ఉనికి గమనించండి, వాడి ఉనికి గమనించండి. వాక్యాన్ని తప్పుదారి పట్టించి నిన్ను పాడు చేయాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? వాక్యములో నుంచే నేను తప్పుదారి పట్టిస్తాడు. మరియమ్మ తల్లి ఆరాధన ఏమిటి? వాక్యముని తప్పుదారి పట్టించే విధానం కాదా? సంఘాన్ని తప్పుదారి పట్టించట్లేదా వాడు? ఒకసారి మీరు ఆలోచించండి. బేషంలో నీళ్లు చల్లటం ఏంటి? ముఖం మీద తప్పుదారి కదా అది? కాదా? చెప్పరేంటమ్మా?
గుడ్డలు అమ్ముకోవడం ఏంటి? గుడ్డల్లో ఆశీర్వాదం ఉందని. నా బాధ అర్థమవుతుందా? కచ్చీపులు అమ్ముతావా? అక్కడ దాన్ని ఎవడు ప్రింట్ చేస్తున్నాడో తెలుసా? ఎవడు ప్రింట్ చేస్తున్నాడో తెలుసా నీకు? పానుబరాకులు నమ్మలేవాడు ప్రింట్ చేస్తాడు. అక్కడ చందాలపు ముక్కలు తీసుకొచ్చి, ఆ గుడ్డ ముక్కలు తీసుకొచ్చి దాని మీద ఒక పేరు కొట్టేసి నీకు ఇచ్చేస్తే అది ఆశీర్వాదం అనుకుంటున్నావా? ఆశీర్వాదము యేసులో ఉంది, స్వస్థత యేసు గాయాలలో ఉంది, స్వస్థత యేసు గాయాలలో ఉంది. ఎందుకు మోసపోతున్నారు అంటున్నాను నేను. ఆశీర్వాదం ఇందులో ఉంది, ఆ వస్తువులో ఉంది, ఆ చేపలో ఉంది, ఈ కొబ్బరి నూనెలో ఉంది. అదిగో ఆ ఎనైంటింగ్ ఆయిల్, పరిశుద్ధాత్మ అభిషేకములో ఆశీర్వాదం ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకములో ఉంది. ఒకవేళ నీ విశ్వాసం సన్నగిలితే ఒక పని చేయి, నువ్వు కొబ్బరి నూనె బట్టలు తెచ్చుకో, నేను ప్రార్థన చేస్తాను, ఆ నూనె ఇలా వేసుకోపో, స్తోత్రం చెప్పాలి. అసలు నేను ఏనాడు కూడా కొబ్బరి నూనె బాటలతో సిలువు గుర్తులు వేసుకోవాలా? స్తోత్రం. మా అమ్మమ్మ ఉన్నప్పుడు వేసేది, ఇప్పుడు నాకు ఇప్పుడు ఎప్పుడైనా దయ్యపు కళలు వస్తాయి అబ్బా, వాడు కొన్ని ఊర్లు వెళ్తే వాడు వచ్చి దగ్గర నుంచి ఉంటాడు, మీకు తెలుసో తెలీదో, నేను వెంటనే యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, రూపాయి ఖర్చు లేదు, యేసు రక్తమే చేయం. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి మీద విశ్వాసం ఉంచాల్సిన అవసరమే లేదు. ఏ చెత్త దాని మీద కూడా విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. నా విశ్వాసం యేసు రక్తం మీద, నా విశ్వాసం నా ప్రభు మీద, నా అండ, నా కొండ, నా దుర్గము, నా శైలము యేసు మీదే. సిలువే నా అతిశయం, అంతే. మరలా నా దగ్గరికి వచ్చి అడగండి, స్తోత్రం చెప్పాలి. సర్పము జాడ గమనించండి.